నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంపై దృష్టి పెట్టండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సుబ్బారాయుడు. వెనుకబడిన కులాలకు కూడా పదవులలో ప్రాతినిధ్యం కల్పించండి. రాజకీయ పార్టీలను కోరిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షుడు అక్కిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం గురువారం నాడు కొత్తపేటలోని శ్రీ వేములపల్లి కృష్ణ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాల్యాద్రిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కలిసిన మీడియా ప్రతినిధులతో వారిరువురూ మాట్లాడుతూ, గత నెలలో 13 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టినప్పుడు హామీలను నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడం లేదని ఆరోపించారు. అంగీకారం తెలియజేసి మహాసభలు జరుగుతా ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. ఈ నెల 22, 23, 24 తారీఖులలో ఈసారి సమ్మె రాష్ట్రంలో జిల్లాల వారీగా జనరల్బాడీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత మాసంలో చేసినటువంటి మున్సిపల్ కార్మికుల 13 రోజుల సమ్మెను, దాని ఫలితాలను ప్రభుత్వము ఇంకా కార్మికులకు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది. పోయిన ఈ క్యాబినెట్ కాకుండా వచ్చే క్యాబినెట్కి కార్మికులకు 16,500 వేతనం ఇస్తామన్నారు. వాటిపైన ఇంకా చర్యలు ఏమీ జరుగుతున్నటువంటి దాఖలాల లేనటువంటి పరిస్థితి. పర్మనెంట్ కార్మికులు జీపీఎఫ్ ఖాతాలలో కూడా కార్మికుల నుంచే 2% నిధులు తీసేసుకుంటామనేటంటే దానికి అంగీకరించడం లేదు మేము. అట్లే ఇవాళ మాకైతేనే ఈ రకంగా అయితే ఇన్సెంటివ్ పేరుతో మా అరియర్స్ ఇస్తామని చెప్పారో దానిపైన కూడా ఇంకా కదలిక లేనటువంటి పరిస్థితి. అలాగే మున్సిపల్ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాం, క్వార్టర్స్ అని చెప్పారు. వాటి మీద ఇంకా ఎక్కడ కూడా స్పష్టమైనటువంటిగా కమిషనర్లకు ఆదేశాలు అందడం లేదు. ఈ దశలో మళ్ళీ మేము మరో ఉద్యమానికి సడీ కావడానికి సిద్ధం అవుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం గత సమ్మెకాలంలో అంగీకరించినటువంటి డిమాండ్లను, గత సమ్మెకాల వేతనాలను కార్మికులకు అందించాలని చెప్పేసి ఏటీసీగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 22, 23, 24 తారీఖులలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి మహాసభలు. ఏటీసీ పుట్టి 99 సంవత్సరాలు అవుతున్నటువంటి దశలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక వర్గ పోరాటాలకు కర్నూలు జిల్లా వేదికగా కానున్నది. కాబట్టి కార్మిక వర్గం, కార్మిక శ్రేయస్సు కోరేటువంటి మేధావర్గం అంతా కదలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం, ఆర్థిక పురోభివృద్ధికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సేవా సమితి పనిచేస్తుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు తెలిపారు. సమితి కార్యవర్గ సమావేశం గురువారం నాడు బ్రాడీపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమితి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా జ్యోతిని నియమించినట్లుగా ఆయన ప్రకటించారు. దశాబ్దాలుగా వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు ఈ కులాలకు రాజకీయాలలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలని వెంకటేశ్వరరావు మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా నియమించినటువంటి పొరపాటు జ్యోతి గారు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా రాష్ట్రం కులోనే గుంటూరు జిల్లా గర్వించదగ్గ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఎవరు ఊహించే విధంగా ఈ ఆర్గనైజేషన్ ఏర్పడి సుమారు 6 నెలలు అవుతుంది. మరి ఆర్గనైజేషన్లో చాలా సీనియర్
కలిసికట్టుగా కార్యక్రమం చేస్తూ మరి ప్రజల యొక్క సమస్యల్ని భుజాలేసుకొని ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలకి సంక్షేమ పథకాలు అంతగా బాధపడుతున్నారో మరి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళ సమస్యల పట్ల సరిగా స్పందించట్లేదో వారి యొక్క సమస్యలు పరిష్కరించడం కోసమే ఇది రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు మరి ప్రజా సంఘాలు మరి కార్మిక రాజులు అందరూ కలిసి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పడడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాకు మరి మహిళల నుంచి కూడా మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మేము మీ ఆర్గనైజేషన్లో పనిచేస్తామని చెప్పి మహిళలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం ఈ సందర్భంగా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి ఈ సందర్భంగా మరి జిల్లా నూతనగా మహిళా అధ్యక్షులుగా నియమించినటువంటి పొరపాటు జ్యోతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఏ అంశంతో అయితే ఏ ఆశయంతో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడిందో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ యొక్క మహిళల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని మరి వాళ్ళ యొక్క స్థితిగతులు పూర్తి అవగాహన చేసుకొని వాళ్ళకి ఏ అవసరమో ఎలాంటి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని మరి ప్రజాప్రతినిధుల దగ్గరికి మరి ప్రభుత్వ అధికారుల దగ్గర వాళ్ళ సమస్యలు తీసుకొని వెళ్ళి పూర్తిగా జాతీయ న్యాయం చేకూరుస్తారని విశ్వాసం నమ్మకంతో మరి ఈ జ్యోతికి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా మరి అన్ని జాతుల నాయకులు కూడా విచ్చేసి మరి జ్యోతి గారిని మంచి చక్కటి మహిళా అధ్యక్షులు నియమించినందుకు అందరూ కూడా అభినందించి ఈ బాధ్యతలను ఈ రోజు నుంచి సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పి సభ్యులందరూ తెలియజేసుకుంటూ మరి వివిధ కులాలకు సంబంధించిన జాతి నాయకులందరూ కూడా వచ్చి ఈ అమ్మాయిని అభినందించడం కూడా వారు కూడా నేను మనస్ఫూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవా సమితి ద్వారా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అడ్డుకోవడం చాలా దురదృష్టకరము అని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షులు అప్పిరెడ్డి అన్నారు. గురువారం అరండలపేటలోని కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో December 4 తర్వాత శంకరవిలాస్ సెంటర్ కోడలిలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ విగ్రహ స్థాపనకు జరుగుతున్న పోరాటంలో బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ జిల్లా అధ్యక్షులు బంద శశిధర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వస్తానండి, 10 నిమిషాలు వస్తాను. పేర్లు చెప్తాను. నా పేరు అప్పిరెడ్డి. ఈయన పేరు ప్రకాశం పొంతుల గారి పోరాట జిల్లా ముద్దుబిడ్డ చరిత్ర కలిగినటువంటి నాయకుడు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలోనే తెల్లోడి తుపాకీ గుండుకి గుండెని ఆనించి ధైర్యం ఉంటే కాల్చుకోమని చెప్పినటువంటి స్వాతంత్ర సమరయోధుడు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం కోసం పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చాయంటే నిజంగా ఎంతో బాధపడవలసినటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఆలోచన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎవరెవరి విగ్రహాలు మీరు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు? టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి గడచిన 15 సంవత్సరాలుగా ఈ నగరంలో ఆంధ్ర కేసరి అభిమాన సంఘం పేరుతో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగే కార్యక్రమాలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. 2003 మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేశారే ఏకగ్రీవ తీర్మానం, అది ఆ తీర్మానం కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారే. ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత 4 డిపార్ట్మెంట్లు ఉంటే 4 డిపార్ట్మెంట్లు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే 3 డిపార్ట్మెంట్లు పర్మిషన్ ఇచ్చినట్టుగా మీరే చెప్తా ఉన్నారే, సంతకాలు పెట్టారే. 1 డిపార్ట్మెంట్ మాత్రం సంతకం పెట్టలేదట. అందుకని విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరట.
అసలు ఏమి సమాజానికి మీరు ఏమి సందేశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? 15 సంవత్సరాలుగా ఆంధ్ర కేసరి త్యాగశీలి, ఆయన అనాపకుడు కాదు, బారిస్టర్ చదువు చదివినటువంటి ఒక ప్రముఖ విద్యావేత్త, ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఇవాళ చివరికి న్యాయస్థానాలు చుట్టూ కూడా తిరగవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కొనారెళ్తున్నాయంటే ఏ దిశకి వెళ్తా ఉన్నాం? భావితరాలకు ఏం చెప్పాలని ఆలోచన. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి యువజనోత్సవాలు గురువారం నాడు రెవెన్యూ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగాయి. ఈ యువజనోత్సవాలకు డివిజన్ స్థాయిలోని కళాకారులందరూ పాల్గొని తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధులతో సర్వీసుల శాఖ పిడి రజనీప్రియ మాట్లాడుతూ, డివిజన్ స్థాయి యువజనోత్సవాల పోటీలలో ఎంపికైన కళాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే యువజనోత్సవాలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఈ ఉత్సవాలలో గెలుపొందిన కళాకారులను అవార్డులతో సత్కరించడం జరుగుతుందని ఆమె అన్నారు. యువజనోత్సవ కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ జిల్లా స్థాయి యువజనోత్సవాలకి సంబంధించి మనకి డివిజన్ స్థాయి యువజనోత్సవాల్లో ఎవరైతే కాంపిటీషన్స్లో విన్నర్స్గా ఎంపిక కాబడ్డారో వారందరికీ ఈరోజు కాంపిటీషన్స్ రెవెన్యూ కళ్యాణ్ మండపంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ జిల్లా స్థాయి కాంపిటీషన్స్లో విన్నర్స్గా ఎవరైతే ఎంపిక కాబడతారో వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకి డిసెంబర్ నెలలో జరుగుతుంది ఆ కార్యక్రమానికి పంపడం జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా విన్నర్స్గా అయిన వారిని జాతీయ స్థాయి కాంపిటీషన్స్కి జనవరి నెలలో స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని జరిగే కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వారు వారి వారి అంశాల్లో ప్రదర్శన ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అయితే డివిజన్ స్థాయి కార్యక్రమాలలో మనకి జాతీయ స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు సంబంధించిన కూడా విన్నర్స్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజున జాతీయ స్థాయి కార్యక్రమాల్లో విన్నర్స్కి అలాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో విన్నర్స్కి ఈవినింగ్ ఎన్టీఆర్ స్టేడియంలో అవార్డు ప్రదానోత్సవం జరగబోతుంది. నగర సమగ్ర అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు చేపట్టిన అరాకొర పనులతో గుంటూరు నగరం అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం ఆరోపించారు. రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గురువారం నాడు సంపత్ నగర్ 20వ డివిజన్లో ఆయన పాదయాత్రను నిర్వహించి డివిజన్లో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలిసిన మీడియా సభ్యులతో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా డివిజన్లో పనులు జరిగాయి తప్ప ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పని ఒక్కటి కూడా జరగలేదని విమర్శించారు. ఈ పర్యటనలో డివిజన్ అధ్యక్షులు పలువురు వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఇరవయో వార్డులో 2వ రోజు అత్యంత అద్భుతంగా ఉత్సాహంగా ఉత్తేజంగా జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాం నిజంగా ఇది ఇక్కడ ఉన్న ప్రజల్లో స్పందన చూసినట్టయితే ఈ కార్యక్రమానికి వారు ద్వారా వచ్చిన చేయూత అయితేనేమి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం అయితే చాలా అధికంగా ఉంది. ఇక్కడ మేము 2వ రోజు తిరుగుతున్నట్టయితే ఈ ఇల్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ హౌస్. ఈ పాప మా స్కాలర్షిప్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా మా పాప ఇంజనీరింగ్ అయింది అని ఈ విధంగా చెప్తుంటే, కొన్ని ప్రాంతాల్లో కాలవొడ్డున డ్రైనేజ్ పక్కన ఉన్న 3 సంవత్సరాల పాప
చనిపోతే పట్టించుకున్న నాదులు లేదు. ప్రభుత్వ తరఫున కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఎవ్వరు కూడా వారిని పలకరించిన పాపాన పోలేదు. అసలు ఎమ్మెల్యే ఎలా ఉంటారో తెలియదు, అధికారులు ఎలా ఉంటారో తెలియదు. ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం చూసినట్టయితే నిజంగా మనం నగర నడిబొడ్డున ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా బందిల దొడ్లో ఉన్నామా అనే భావం కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఈ సంపద నగర్ ఆ డ్రైనేజీ కాల ఒడ్డున పేదలందరినీ మీకు ఇల్లు ఇస్తామని నమ్మబలికేసేసి వాళ్ళ ఇల్లును సగం సగం కొట్టేసేసి వాళ్ళు లివింగ్ కండిషన్ మరీ దారుణంగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విపరీతంగా తిడుతున్నారన్నమాట. ఈ విధంగా ఉండే పచ్చగా సంసారం చేసుకునే మా హౌసెస్ని కూలగొట్టేసేసి ప్రతిరోజు కూడా మేము వాళ్ళ మా పిల్లలతోటి నానా ఈ దోమల బెడదకి పాములు బెడదకి ఈ శానిటేషన్ బాగలేక చాలా ఇబ్బందులు పెడుతున్నామని వాళ్ళు మాకు తెలియపరిచారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ అరండల్పేటలో నమోదైన కేసు విచారణలో ఈ రోజు హాజరు కావడం లేదని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం అరండల్పేటలోని సెల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ను ప్రెస్ మీట్లో చూపించినందుకు జోగి రమేష్ పై కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేవలం వైసీపీ నాయకులు పెట్టిన పోస్టింగులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు తప్ప అధికార పార్టీ అండదండలున్న వ్యక్తుల పోస్టింగులు పెడితే పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయడం లేదని వెంకటరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణా జిల్లా చెందినటువంటి పడన కాన్సన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి జోగి రమేష్ గారిని 6వ తారీఖున విచారణ చేయడం జరిగింది. మరలా 15వ తారీఖున రమ్మని చెప్పి పోలీసులు అరండల్ కోట పోలీసులు నోటీస్ ఇచ్చిన ధర్మిలా దానికి సంబంధించి మరి ఈ రోజున వ్యక్తిగత కారణాల రీత్యా జోగి రమేష్ గారు రాలేకపోవటం వల్ల దానికి సంబంధించి గుంటూరు జిల్లా న్యాయవాదుల తరఫున ఏదైతే ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు గారు అలాగే డిఎస్పి గారికి మేము రిటర్న్గా 1 వీక్ టైం కావాలి, ఆ టైంలోగా వస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు ఆక్రమ కేసులు ప్రభుత్వం పెడతా ఉంది. ఎందుకంటే ఫేస్బుక్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోస్టుల ఆధారంగా అన్యాయంగా ఆక్రమంగా మొదటి నుంచి రవికిరణ్ మీద కేసులు పెట్టారు, తర్వాత అనేక వందల మంది కార్యకర్తల మీద కేసులు పెడుతున్న ప్రభుత్వానికి మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం. కేసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ భయపెట్టలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంపై దృష్టి పెట్టండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సుబ్బారాయుడు. వెనుకబడిన కులాలకు కూడా పదవులలో ప్రాతినిధ్యం కల్పించండి. రాజకీయ పార్టీలను కూడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షులు అక్కురెడ్డి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.